దమ్మాయిగూడలో ఆరు పెళ్లిలు చేసుకొని వ్యభిచారం చేస్తున్న పూలరంగడు ఇలా అందర్ని పెళ్లి చేసుకొని కట్నం తీసుకొని వ్యభిచారం చేయిస్తున్నాడు. క్రొత్తగా ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని ఆమె దగ్గర కట్నంగా నగదు మరియు బంగారం తీసుకున్నాడు. ఆమెకి తరువాత తెలిసింది వాడికి ఆరు పెళ్లిళ్ళు అయ్యాయని, మరియు ఆమెను వ్యభిచారం చేయమని రోజూ వేధిస్తున్నాడు. ఆమె వినకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అయినా కూడా పోలీసు వాళ్ళు స్పందించలేదు. మరియు తన భర్త అందరితో ఫోన్లు చేయించి వ్యభిచారం చేయకుంటే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. బాధితురాలు ఉప్పల్ అక్కను ఆశ్రయించగా ఆమెకి సపోర్ట్గా ఉప్పల్ అక్క రాగానే వాడి ఇంకొక భార్యను తీసుకుని పారిపోయాడు. ఉప్పలక్క బాధితురాలికి అన్నం తినిపించి ధైర్యం చెప్పింది. అలాగే ఆమెకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదలము అని అన్నారు. ఈరోజు ఈ దమ్మాయిగూడలో నిత్య పెళ్లి కొడుకు, 12 పెళ్లిళ్ళు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు, మరి పూల రంగడు సోకాడు, మరి మనకి ఏమని పిలవాలో అర్థమైతలేదు. మరి అమ్మాయికి తన భర్త ఫస్ట్ భర్తతోని బాధలో ఉండి మ్యాట్రిమోనీ సంప్రదించింది. అయితే నేను ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఒక భార్యను వదిలేసినా అని చెప్పి మాయ మాటలు చూసి చెప్పి ఆమె ఆస్తి ఆమె బంగారం చూసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు ఆరు పెళ్లిలు అయినాయని తెలిసింది. అమ్మాయి తెలిసి నిలదీసి అడిగే వరకు ఈ అమ్మాయి 30 లక్షల రూపాయలు, మళ్ళీ 50 తులాల బంగారం, వాళ్ళ అమ్మాయిది ఒక కారు తీసుకున్నాడు. ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు నేను ఒక ఆమె ఉంచుకున్నా దమ్మాయిగూడలో, ఆమె నాకు టాప్ చేస్తుంది, నేను ఆమెకు డబ్బులు ఇస్తున్నా అంటే అట్లెట్లయితే నిలదీస్తే నాకు ఇప్పుడు ఏం లేదు, నేను రోడ్డు మీద ఉన్నా, నా పరిస్థితి ఏంటంటే ఇక నా దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్ ఫార్మాలో చేస్తాను, నా దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు, లక్షలు ఇస్తారు, సినిమా ప్రొడ్యూసర్లు, రాజకీయ నాయకులు అందరూ వస్తారు, ఆమె దగ్గర కూడా వస్తారు, నా దగ్గర కూడా వస్తారు, నువ్వు నాకు సహకరించు, వెబిచా ప్రాసిక్యూట్ చేయి, నాతో పాటు చేస్తే ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు మనం అని చెప్పి అమ్మాయిని మోసం చేసి ఈ అమ్మాయి ఏంటిదో డీటెయిల్స్ తెలుసుకుందామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చే వరకు ఆమెను తీసుకొని ఫరార్ అయిపోయాడు. సామాన్ అంతా చూడండి, మొత్తం సదురుకొని అమ్మ రెండో భార్య గాజు రామారంలో ఉంటుందట, అక్కడ పోనీకి ఫరారైండు. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి వాళ్ళు వచ్చిరట, వచ్చేసరికి చూస్తామని పోయిరట. ఆరు పెళ్లిళ్ళు చేసుకుంటూ నలుగురు నుంచుకుంటూ మొత్తం 12 మంది, ఇంకా తెలివని చాలా మంది ఉన్నాయి. అంటే ఈయన పెళ్లిళ్ళు చేసుకోవడం దేని గురించి అండి, నైట్ వాడుకోవడానికి, వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి, అంతేగాని ఈయన ఇయ్యడానికి ఏం కాదు. అది బెదిరిస్తున్నాడు. నా చెప్పిన మాట నేను చెప్పిన ఈ అమ్మాయిని నేను, నాకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తెలుసు, నాకు ఫార్మా వాళ్ళు తెలుసు, నా మాట ఇను, మనం డబ్బులు సంపాదిద్దాము, నువ్వు అందకత్తావు, నువ్వు చిన్న, నేను ఇంత మంది అమ్మడి తిరిగినా ఎవరు నీలాగా లేరు, నువ్వు అందంగా ఉన్నావు, నీ ఏం పోలేదు, మనం డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఈమెను బెదిరించి భయభ్రాంతులు చేస్తున్నాడు. చేస్తే భయపడుతున్నది, ఇవాళ న్యాయం నీ తిరుగుతా ఉంది, సరే నువ్వు నాది నాకు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతా అంటే నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ సంగతి ఎంతో చెప్తానే ఆమెను రౌడీలతోని వాళ్ళతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడు. ఇవాళ వచ్చింది, వచ్చేవరకు ఇదంతా తీసుకొని సదురుకొని వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. పోలీస్కు జవాన్ ఆర్ పిఎస్కు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఆయన రావాలి ఇక్కడికి.